హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే అత్తమ్మ కాశంపేట మానసదేవి టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్ విశేషాలు ఏంటో చూపిస్తాను. అట్లే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కాశంపేట ఊరికి వచ్చాము. మానసదేవి టెంపుల్కి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ 108 లింగాలు ప్రతిష్ఠించారు. ఇది మనము అంతకుముందు వచ్చినప్పుడు ఇందులో వాటర్ ఉండేవి. చూడండి, ఇందులో వాటర్ ఉండేవి. ఇప్పుడు మాత్రము వాటర్ లేవు. కానీ మేము అంతకుముందు వాటర్తో అభిషేకం చేసిన వీడియో ఒకటి ఉంది, అది మేము ఇందులో పెడతామండి. ఇప్పుడు మీరు 108 లింగాలను మాత్రం చూడవచ్చు. చూడండి, ఇలా 108 నాగ ప్రతిష్ఠన, ఇలా నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠించారు. ఇలా లింగము అది ఒకటి, ఇది ఒకటి ఉంటుంది. వాటర్ లేవండి. మేము అంతకుముందు వచ్చినప్పుడు మాత్రం వాటర్ ఉండేవి, ఇప్పుడు మాత్రం వాటర్ లేవు. కానీ వాటర్ ఉన్న వీడియో కూడా ఉంది మా దగ్గర, అది మేము పెడతామండి. మీరు ఇక్కడికి తప్పకుండా రండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇప్పుడు మనం వీరభద్ర స్వామి దగ్గరికి వస్తున్నాము, ఆ వీడియో చూపిస్తాను. ఇలా ఇవి 108 ఉన్నాయండి. వీరభద్ర స్వామి, ఇక్కడ నంది దగ్గరికి వచ్చాము. నందీశ్వరుడు వీరభద్ర స్వామి ఇదివరకు అక్కడ ఉన్నాడు. ఆయన పాత వీరభద్ర స్వామి అక్కడ శిల అక్కడ ఉన్నది. అది ఇది నంది ప్రతిష్ఠించారండి. వీరభద్ర స్వామి కూడా మనకు వెలసిన దేవుడు ఉంది, అది మనం అక్కడ దగ్గరికి వెళ్దాము. నేను చూపిస్తాను ఆ వీడియో. శివలింగం అండి. ఇప్పుడు ఇక్కడ ఇది వీరభద్ర స్వామి వెలసినది, ఇది ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఈ విగ్రహమే తీయాలే పాతది అన్నట్టు, అది పైకి తీసి అక్కడ స్థాపితం చేసిండ్రు. అది తీయాలే అని అనుకొని తీస్తుంటే మానసాదేవి విగ్రహం వెలిసింది. ఆ మానసాదేవి అక్కడ ప్రతిష్ఠించిండ్రు, ఈయనని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాలు కూడా వీరభద్రుడు, అపురూప లక్ష్మి, మానసాదేవి. వీరభద్రుడు కొంచెం ఒరిగిగా ఉండి ఉండగా ఆయనను సరిచేద్దామని ఆలోచనలో చేస్తూ ఉండగా ఆయన కింద దొరికినటువంటి విగ్రహం మానసాదేవి విగ్రహము, అలాగే అపురూప లక్ష్మి విగ్రహము. ఇక్కడ విశేషంగా మానసాదేవి ఆలయానికి పూర్తిగా సర్పాలతో అలంకరించి ఉంటారు. మానసాదేవి ఆలయంలో పంచమిద్దులు ఎంతో విశేషము. ఆ రోజున అమ్మవారికి నిజరూప దర్శనము, ఒక పంచమైన పసుపు అలంకారంతో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ పసుపుని ఎవరికైతే సంతానము లేదో, వివాహం కాదో, వారి ఇబ్బందిని బట్టిగా ఆ పసుపు నొప్ప చెప్పి ఆ పసుపు వాడే విధానాన్ని చెబుతూ ఉంటాము. వారు దానికి తగ్గట్టుగా పాటించి ఇచ్చిన మంత్రాన్ని తీసుకెళ్లిన పసుపుని యథావిధిగా వాడటము, వారి కోరిక నెరవేరటము, మరలా ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దేవాలయంలో ముడుపులు అత్యంత విశేషము. ఇక్కడ వచ్చి వారి కోరిక తగ్గట్టుగా 5 ముళ్ళుగా వేసుకొని అక్కడ ముడుపు కట్టుకుంటారు. వారి కోరిక నెరవేరిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరలా కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఇక్కడ ముడుపుని ఇవ్వటం వంటివి ఏమీ ఉండవు. ఇక్కడ అమావాస్య అమావాస్యకి మీరు కట్టినటువంటి ముడుపులను తీసుకొని వెళ్ళి పూర్ణాహుతిగా మానసాదేవి హోమాల్లో వాడుతూ ఉంటాము. ఒక్కొక్క స్వాహాకారం 108 స్వాహాకారాలు ఉంటాయి. ఒక్కొక్క స్వాహాకారానికి ఒక్కొక్క ముడుపుగా అక్కడ వాడేస్తూ ఉంటాము. ఆ తర్వాత మీ కోరిక నెరవేరక వచ్చి అక్కడ ఉన్నటువంటి భస్మాన్ని బొట్టుగా పెట్టుకోవటం జరుగుతూ వస్తూ ఉంటుంది. మానసాదేవి అనగానే పరమేశ్వరుడి పుత్రిక, పూర్తి సర్పాలతో ఉంటారు. ఎప్పుడైతే క్షీరమంతా విషమయము అయినదో అందులో విషకృతులు చంపేసినటువంటి అమ్మవారు మానసాదేవి అమ్మవారు. హరిద్వార్లో మానసాదేవి ఆలయం కొలిపోయి ఉంటే తిరిగి కాశీంపేట గ్రామంలో మాత్రమే మానసాదేవి అమ్మవారు స్వయంభూగా ఉన్నారు. ముక్కామల క్షేత్రము, సికింద్రాబాద్ క్లాక్ టవరు వంటి ప్రాంతాలలో కూడా మానసాదేవి ఆలయం ఉన్నది, కానీ అవి స్వయంభూలు కాదు.
ఇక్కడ మరియు హరిద్వార్లో మాత్రమే స్వయంభూగా దర్శనం చేసుకుంటూ ఉంటాము. మానసాదేవి మనసాస్మరణ కేవలం మానసాదేవి మాతకు జై. మార్ కొడుకుని వస్తున్నది అమ్మ. ఆ ప్లేట్ వాళ్ళ అమ్మిదా అమ్మ? మాదే మాదే. అట్లా పెట్టు. అలా అలానే పోయి కొన్ని ఉంచుకో. మామూలు ఇలా ఏమంటారా ఇవాళ వాళ్ళకేనా కట్టమ్మా? మా బనీన్ కూడా తీయండి అని చెప్పారండి. బనీన్ వేసుకొని ఎందుకు వెళ్ళారు మీరు? వెంకటరమణ నామధేయస్య నీలిమా నామధేయస్య ఆశ్రిత్ నామధేయస్య అఖిల్ నామధేయస్య పవన్ కుమార్ నామధేయ శోభారాణి నామధేయ మణిదీప్ నామధేయస్య మేఘనా నామధేయ జగదాంబా నామధేయ వశిష్ఠ మహర్షి గోత్రోద్భవ శ్యామ్ సుందర్ నామధేయస్య గీతా నామధేయస్య అనూషా నామధేయ అక్షిత్ నామధేయ లక్ష్మీ నామధేయ సహకుటుంబస్య సింధు మహర్షి గోత్రోద్భవ శ్రీలతా నామధేయస్య సాయి కిరణ్ నామధేయ సనత్ కుమార్ నామధేయస్య సహకుటుంబస్య. దీపం వెలిగిస్తున్నారండి. ఫస్ట్ మా అమ్మ వెలిగిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇలా చేయండి. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అంటే మీరు వెలిగించారు. పూలు పెట్టేసి చూడు ఖర్చు
నిమ్మకాయ దీపాలు వెలిగిస్తుందండి ఆంటీ. అయిపోయిందా? అదేంటి ముడుపు పెట్టు. బ్రహ్మమురారి సురాజిత లింగం నిర్మల సిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం ప్రవరాచిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం దసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషిత లింగం పతివేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ అశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవిత లింగం భవైర్భక్తి భీరవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజిత లింగం రవర పుష్ప సదాచిత లింగం పరమ పదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం పటే శివ సన్నిధౌ శివలోక మహోప్నతి శివేన సహ మోదతే. దర్శనం అయిపోయిందండి. ఇక మేము తీసుకొచ్చినవి తింటున్నాము. ఇదే గుడిలో కూర్చుండి మా అమ్మ మా నాన్న మా ఆంటీ అందరము కలిసి ఇక్కడే భోజనాలు చేస్తున్నాము. మీరు తప్పకుండా రండి గుడికి. మీరు అనుకున్న కోరిక. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. చాలా బాగుంటుంది, ఇక్కడికి రండి. మీరు మీరు అనుభవించి చెప్తారు మీరు కూడా నాలాగా ఎవరికన్నా. ఓకే అండి, థ్యాంక్స్ పెద్ద.